हेलो गाइस, वेलकम टू अवर चैनल। ईरोजु टॉपिक लो बरु तग्गालनुकुने वारिके केवलम नेनैते 2 मंथ्स लो 20 केजेस तग्गानु अंदुके चेप्तुन्ना नेनु एमेम तिन्नानु अन्नि मोत्तम ई वीडियोलो चेप्तानंडि। फस्ट लेवगाने नेनैते जीरा सोंपु वाटर नेनु तीसुकुंटानंडि। 1 ग्लास बॉइल चेसुकोनि अंदुलो ई जीरा सोंपु रेंडु मिक्स चेसि पेट्टुकुन्नानंडि। అది వేసేస్తాను। అది వేసిన తర్వాత బాగా మరగనిస్తా ఒక 5 మినిట్స్। 5 మినిట్స్ బాగా మరగగానే కొంచెం దాల్చిన చెక్క వేస్తానండి। ఆ దాల్చిన చెక్క వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి। బరువు తగ్గడంలో కొవ్వు కరిగిస్తుంది। జీరా సోంపు కూడా ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది। అందుకే బరువు చాలా తొందరగా తగ్గుతామండి। ఆకలి అనేది కూడా చాలా వేయదు। క్రేవింగ్స్ అనేది ఆపేస్తది। కాబట్టి నేనైతే ఈ వాటర్ అయితే 1 మంత్ కంటిన్యూ వాడాను। దాని తర్వాత మొత్తం బాయిల్ అయిపోయిందండి। కొంచెం చల్లగైన తర్వాత మనం ఎంత తీసుకోగలుగుతామో అంతైతే నేను తీసుకుంటాను డైలీ। అది నా హ్యాబిట్। 7:30 కి నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను। ఈ రోజు వీట్ ఉప్మానండి। నేను నా వెయిట్ లాస్ డైట్ లో నేను ఏం చూపిస్తున్నానో నేనైతే మొత్తం అదే తిన్నాను। కాబట్టి నేను 20 కేజీస్ తగ్గాను। అదే మీకు కూడా చూపిద్దాము। ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే వాళ్ళు చూస్తారు కదా అని నేనైతే వీడియో చేస్తున్నాను। నా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే వచ్చిన గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి। ఈ వీటుకుమాలో నేనైతే జీడిపప్పు వేసావి। జీడిపప్పు తినకూడదే ఫ్యాట్ కదా అని అనుకుంటారు కదా। ఇది నాకు ఒక్కదానికి ప్రిపేర్ చేసుకున్నది కాదు, నా పిల్లల కోసం కూడా ప్రిపేర్ చేసింది। సో నేనైతే జీడిపప్పు తిననండి, వాళ్ళకి వేసిస్తాను జీడిపప్పు। నేను ప్లేన్ ది తీసేసుకుంటా, ఒకవేళ నేను తినేటప్పుడు నాకు వచ్చినా కానీ నేను తీసి పక్కన పెడతా, పిల్లలకి ఇస్తానండి। సో 9 o'clock అయితే నేను టిఫిన్ చేస్తాను। 9 o'clock నేను టిఫిన్ చేసేస్తున్నానండి। ఇప్పుడైతే 10 o'clock కి నాకు టీ తీసుకునే అలవాటు ఉంది। వెయిట్ లాస్లో నేను అస్సలు టీకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి। టీ తాగకపోతే అసలు నాకైతే మైండ్ పనిచేయదు। సో నేనైతే 10 o'clock టీ తీసుకుంటా। షుగర్ వేయను, తర్వాత జాగరి వేయనండి। నేనైతే స్టీవియా పౌడర్ నేను తెప్పించుకున్నాను। స్టీవియా పౌడర్ అయితే నేను వేసుకుని డైలీ టీ అయితే తాగుతాను। దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి। మనకు టీ తీసుకున్నా కానీ షుగర్ అంత క్యాలరీస్ అయితే మన బాడీలోకి వెళ్ళవు, కాబట్టి స్టీవియా పౌడర్ అయితే సేఫ్ అండి। ఇదైతే వాడండి ఎవరైతే బరువు తగ్గాలి। నేనైతే 2 మంత్స్ కూడా అసలు రైస్ ఎక్కువ తీసుకోలేదండి। రాగి రోటీ జొన్న రొట్టె ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా, సలాడ్స్ ఎక్కువ తీసుకున్నా। ఇక్కడ క్యారెట్ కుకుంబర్ కనిపిస్తుంది కదా, అలాంటి సలాడ్స్ నేను ఎక్కువ తీసుకున్నానండి। అసలు డైలీ నేను రాగి రొట్టె జొన్న రొట్టె ఇవి సలాడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని। ఆఫ్టర్నూన్ 1 రోటీ తింటే చాలండి, స్టమక్ ఫుల్ అయిపోయేది। ఈవినింగ్ నైట్ వరకు 7-6 వరకు అసలు ఆకలి అనేది వేయకపోయేదండి। అంత ఫైబర్తో కడుపు అనేది చాలా ఫుల్గా ఉండేది। ఇదైతే అసలు నాకు ఫస్ట్లో ఈ రాగి రొట్టె జొన్న రొట్టె గురించి నాకు అంతగా అసలు నేను చిన్నప్పటి నుంచి అంత ఇష్టంగా తినను, కానీ ఇప్పుడైతే చాలా ఇష్టం అయిపోయిందండి। అంత టేస్టీగా ఉంటాయి, అంత కడుపు నిండుతుంది, అంత బాగా మనం బరువు కూడా తగ్గుతాము। గోంగూర పప్పు తినేదాన్ని, టమాటా పప్పు తినేదాన్ని, సలాడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని, సలాడ్స్తో మన కడుపు చాలా నిండుగా ఉండి అస్సలు ఆకలి అనేది వేయదు। ఏమి ఇంకా మిగతావి ఏమి తినాలి అనిపించదండి। చాలా యూస్ఫుల్ అవుతాయి సలాడ్స్ అయితే। బరువు ఎవరైతే తగ్గాలి అనుకొని బాధపడుతున్నారో వాళ్ళైతే నేను చెప్పిన డైట్ అయితే ఫాలో అవ్వండి। ఏం లేదండి, చాలా సింపుల్ డైట్, ఇంట్లో చేసుకునే డైటేనండి। రాగి రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, సలాడ్స్ కానీ, పప్పులు కానీ ఇవే తిని నేను ఎంత బాగా వెయిట్ తగ్గానంటే 20 కేజీస్ తగ్గానండి। 70 కేజీస్ టు 50 కేజీస్ వరకు వచ్చాను। మళ్ళీ నా నైట్ డిన్నర్ ఏంటంటే ఓట్స్ షేక్స్ చేసుకునేదాన్ని। ఓట్స్తో రెసిపీస్ చాలా చేసుకునేదాన్ని అండి, డైలీ వెరైటీ రెసిపీస్ చేసుకునేదాన్ని। ఇంకా ముందు వీడియోలో మంచి ఓట్స్ రెసిపీస్ వీడియోస్ చేస్తాను। రేపైతే ఒక్క ఓట్స్ రెసిపీ వస్తుందండి, మీరు చూడండి, ఎవరైతే చూడలేదో చూడండి, రేపు వస్తుందండి, అప్కమింగ్లో ఉంది। రేపైతే కంపల్సరీ ఓట్స్ రెసిపీ ఒకటి పెడతాను। దాని తర్వాత సలాడ్స్ ఎక్కువ, సాయంత్రం సలాడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని, శనగలు బాయిల్ చేసి అవి దాంట్లో అన్నీ వేసేసుకొని ఇవి చూడండి, ఇలాంటి శనగలు చాలా
మొత్తం వెజిటేబుల్స్ మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలాంటివి తినేదాన్ని. దీంతో కొంచెం తిన్నా కానీ కడుపు ఫుల్ అయిపోయి చాలాసేపు ఆకలి వేదు. సాయంత్రం అయితే నేనైతే ఇదే తినేదాన్ని. ఇంకా దాని తర్వాత అసలు నేను ఏమి తినను, డే మొత్తం హాట్ వాటర్ తాగానండి. నేను మాత్రం ఇది చెప్తాను, కూల్ వాటర్ అసలు తాగలేదు, నార్మల్ వాటర్ కూడా తాగలేదు. ఎనీ టైం నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. ప్రతి ఆఫ్టర్ మిల్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హాట్ వాటర్ చేసుకునే తాగేదాన్ని. నైట్ పూట మళ్ళీ బ్రెడ్ శాండ్విచ్ తీసుకునేదాన్ని, 2 eggs, ఒక ఎగ్ ఫుల్ తీసుకునేదాన్ని, ఇంకొక ఎగ్ ఎల్లో పార్ట్ అనేది తీసేసేదాన్ని, అలా ఆమ్లెట్ వేసుకునేదాన్ని, దాంట్లో బ్రెడ్లో పెట్టేసుకొని తినేసేదాన్ని. అంటే నాకు ఎలా నచ్చితే అలా తినేదాన్నండి. అప్కమింగ్ వీడియోస్లో నా మంచి మంచి రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్ వస్తాయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ఓట్స్ ఉప్మా కూడా నైట్లో తీసుకునేదాన్నండి నేను. ఓట్స్ ఉప్మా ఏం లేదు, అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఉప్మాలాగా వండుకొని తినేసేదాన్ని. అసలు ఉప్మా వల్ల, ఓట్స్ ఉప్మా వల్ల నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎంత మంచి వెయిట్ లాస్ ఫుడ్ అంటే ఓట్స్, చాలా మంచి వెయిట్ లాస్ ఫుడ్ అండి. అసలు ఓట్స్ అసలు ఫస్ట్లో నాకు ఇష్టం ఉండేది కాదు, అసలు ఇష్టంగా తినేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను వెరైటీ వెరైటీగా ఒకటి వెరైటీ వెరైటీగా రెసిపీస్ చేసుకొని తింటున్నాను, అప్పుడు ఓట్స్ అనేది నాకు బాగా నచ్చింది. దాని తర్వాత సాయంత్రం టైంలో నేను ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకునేదాన్నండి. ఒకరోజు ఓట్స్, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు బ్రెడ్ శాండ్విచ్, ఒకరోజు చైనా అట్లా తీసుకునేదాన్ని అండి. అలా తీసుకొని నేను వెయిట్ అనేది అంతా తగ్గించాను. దాని తర్వాత నైట్లో మాత్రం ఎర్లీగా తినేసేదాన్నండి. 6 o'clock కంపల్సరీ డిన్నర్ చేసేదాన్ని. మళ్ళీ నాకు ఆకలి అనిపిస్తే 1/2 cup మిల్క్ తీసుకునేదాన్నండి. ఇదైతే నా డే మొత్తం వెయిట్ లాస్ ఫుడ్. దీని తర్వాత మంచి మంచి వీడియోస్ కూడా నేను పెడతాను. నా ఛానల్ అయితే ఎవరు కొత్తగా వచ్చారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్ బాయ్.